TDP Adineta Chandrababu Rendo Rojo Diksha Konasagistunnaru TDP Karyalayalapai Dadulaku Nirasanaga Chandrababu Nina Udayam 8 Gantalaku Chepattina 36 Gantala Diksha Ivala Ratri 8 Gantala Varaku Konasaganundi Atu TDP Karyalayaniki Vache Margamlo Polisula Aankshalu Konasagutunnayi Rahadaripai Barricadelu Mullakanchalu Addupetti Polisulu Atuvaipu Evarini Rakunda Chestunnaru Dinto Polisula Teerupai TDP Netalu Karyakartalu Agraham Vyaktam Chestunnaru ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు రాకేష్ మధుశ్వేత ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చిప్పటిన నిరసన దీక్ష కొనసాగుతూ ఉంది. నిన్న ఉదయం 8 గంటలకు చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా చంద్రబాబు నిరసన దీక్ష అనేది కొనసాగుతూ ఉంది. ఒకవైపు చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరసన దీక్ష కొనసాగుతూ ఉంటే బయట పోలీసుల ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి కూడా పోలీసులు పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో రానివ్వకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెడుతూ అడ్డుకుంటున్న విజువల్స్ను కూడా మనం ప్లే చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మనం ఒకసారి చూడవచ్చు, ప్రస్తుతం చంద్రబాబు కాలకృత్యాలు తీర్చుకునేందుకు దీక్షాస్థలి నుంచి పక్కనే ఉన్న రెస్ట్ బస్సులోకి వెళ్లారు. మళ్ళీ ఒక 5 నిమిషాల్లోనే మళ్ళీ చంద్రబాబు దీక్షాస్థలి ప్లేస్లోకి వచ్చి నిరసన దీక్ష అనేది కొనసాగిస్తారు. అయితే పోలీసులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే మంగళగిరిలో ఉందో ఆ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం చుట్టూ ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ముళ్ళకంచెలను ఏర్పాటు చేశారు. ఎవరి వెహికల్స్ కూడా లోపలికి అనుమతించట్లేదు, ముళ్ళకంచెలు పెట్టి అక్కడ వెహికల్స్ పెట్టి నడిచి రావాల్సిందే అంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. కొన్ని ఎక్కువ మంది కార్యకర్తలు వచ్చినా కానీ ఇక్కడ ప్లేస్ లేదు రావద్దంటూ కూడా పోలీసులే చెప్తా ఉన్న పరిస్థితి. అయితే పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా అధినేత నిరసన దీక్ష కొనసాగిస్తూ ఉంటే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారంటూ కూడా కార్యకర్తలు పోలీసుల తీరుపై తప్పు పడుతున్న పరిస్థితి. అయితే ఏదైతే వైసీపీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేశారో దానికి సంబంధించి నిరసనగా చంద్రబాబు దీక్ష అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నిన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలంతా కూడా రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి ఎవిడెన్స్ ఇచ్చి తక్షణమే ఆర్టికల్ 356ను ప్రవేశపెట్టాలంటూ కూడా గవర్నర్ను కోరిన పరిస్థితి. అయితే ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా చంద్రబాబు నిరసన దీక్ష ఒకవైపు కొనసాగిస్తూనే ఢిల్లీ వెళ్లే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కేంద్ర పెద్దల దృష్టికి కూడా ఈ ఎపిసోడ్ని తీసుకెళ్లాలని కూడా చంద్రబాబు భావిస్తూ ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికే చంద్రబాబు ప్రధానికి రాష్ట్రపతికి వీళ్ళకు కూడా లేఖలు రాసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలు అంటూ కూడా చంద్రబాబు పూర్తి ఎవిడెన్స్తో అమిత్ షా దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. ఘటన జరిగిన రోజు సాయంత్రమే అమిత్ షాకి ఫోన్ చేసి కూడా చాలా స్పష్టంగా ఈ విధంగా వైసీపీ కార్యకర్తలు దాడి చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ను ధ్వంసం చేశారు, ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అరాచక పాలన కొనసాగుతుంది అంటూ కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్తే అమిత్ షా కూడా తక్షణమే ఒక లేఖ రాస్తే డెఫినెట్గా కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తాం పార్టీ కార్యాలయానికి కూడా చెప్పిన పరిస్థితి. అయితే నేరుగా వెళ్ళి చంద్రబాబే కలవాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఈరోజు 8 గంటలకు చంద్రబాబు దీక్ష అయితే ముగుస్తా ఉంది. 36 గంటలు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. చంద్రబాబు కాలకృత్యాలు తీర్చుకొని రెస్ట్ బస్సులో నుంచి మళ్ళీ దీక్షాస్థలికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబును చూడటానికి మళ్ళీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నిన్న ఉదయం దీక్ష ఏదైతే 8 గంటలకు ప్రారంభించారో అప్పటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు తరలి వస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు కాలకృత్యాలు తీర్చుకొని దీక్షాస్థలికి వస్తున్న నేపథ్యంలో మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నేరుగా దీక్షాస్థలి వేదికపైకి వస్తున్న రాత్రి 10:30 గంటల వరకు కూడా చంద్రబాబుని చూడటానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు కార్యకర్తలు నాయకులు. 10:30-11 గంటల తర్వాత చంద్రబాబు ఎక్కడైతే నిన్న ఉదయం దీక్షాస్థలిని దీక్ష కూర్చున్నారో ఆ దీక్షాస్థలి వద్దే ఆయన నిద్రకు ఉపక్రమించడం జరిగింది. చంద్రబాబుకు రక్షణగా తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా దీక్షాస్థలి వద్దే పడుకున్నారు. మనం చూస్తున్నాం కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ చంద్రబాబు వస్తూ ఉన్నారు. చంద్రబాబుకి ఆరోగ్య దృష్ట్యా వైద్య పరీక్షలు చేసేందుకు కూడా
వైద్యులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉన్న పరిస్థితి ఇది. ఈరోజు రాత్రి 8 గంటల వరకు కూడా చంద్రబాబు నిరసన దీక్ష అనేది కొనసాగుతూ ఉంది.